ప్రస్తుతం మన జనసేన పార్టీ సీనియర్ నాయకులు తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొడిశెట్టి శ్రీనివాస్ గారితో దగ్గర ఉన్నాము. ఈరోజు రథయాత్ర రేపు అక్టోబర్ 5వ తారీఖున ప్రారంభించబడిన పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించి మొదలుపెట్టబోతున్నటువంటి రథయాత్ర కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మన అడిగి తెలుసుకుందాం. జర్నలిస్ట్ పనితోటి బొడిశెట్టి శ్రీనివాస్ గారి ముఖాం కార్యక్రమం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం ఫ్రెండ్ గారు. సార్ బాగున్నారా? బాగున్నాను, బాగున్నాను, ఫైన్ అండి. సార్ ప్రధానంగా చూసుకుంటే రేపు అక్టోబర్ 5వ తారీఖు నుంచి మీ జనసేన పార్టీ అధ్యక్షుడు ఎవరు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక రథయాత్ర చేస్తున్నారు. ఈ రథయాత్రకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మీరు చూస్తున్నారు? అయితే ఎటువంటి ప్లాన్ చేస్తున్నారు? మీరు ఎటువంటి ప్లాన్ చేసుకున్నా సరే నేడున్న అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఈ రథయాత్రని అడ్డుకోవడానికి సగం ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే మీకు ఆయుర్వేద సభలోనే మీకు ఎదురుదెబ్బలు లేని బ్యానర్ నిన్న కాకుండా సెకండ్ రిలీజ్ సినిమాకి బ్యానర్లు కూడా కడతాను మీద ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి కూడా అధికారులు పెట్టి మరీ టికెట్లు అందించారు. ఇటువంటి సంఘటనలు చాలా చూసాం మనం. అయినా సరే రేపొద్దున్న రథయాత్రను కూడా నిలుపుదల చేయడానికి మీ అధికార మీ ప్రతి అధిక ఈ ఆలో ఉన్నటువంటి అధికార పక్షం అవ్వచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు అవ్వచ్చు, అన్నీ కూడా మీ పార్టీని ఎదగకుండా సాయి శక్తులు అడ్డుపడతారు. వాళ్ళందరికీ ఏ విధంగా ఎదుర్కొంటారు? ముందుగా పండుగ నమస్కారం. ఈరోజు రథయాత్రని ఆపే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు, ఆ దమ్ము కూడా వాళ్ళకి లేదని కూడా నేను చెప్తాను. ఎందుకంటే చాలా మీటింగులకి రాజమండ్రి మీటింగ్ కానీ అనంతపురం మీటింగ్ కానీ లేకపోతే మేము ఎప్పుడో సభ కానీ లేకపోతే అనంతపురంలో జరిగిన సభ కానీ ఎక్కడ జరిగినా కూడా ఆపడానికి సాయి శక్తిలా ప్రయత్నించినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ దాన్ని ఎక్కడ అడ్డుకునే అంత పరిస్థితి ఆ చేతులు లేదు. ఖచ్చితంగా రథయాత్ర చేసి తీరుతాం, ప్రతి కాన్స్టిట్యూన్సీలు సమస్యల మీద రేవు పెడతాం, అవినీతి మీద మాట్లాడతాం. ఈ రాష్ట్ర ప్రజానీకం ఏదైతే ఎదురు తిరుగుతో వ్యతిరేకిస్తున్నారో మరి కరెంటు బిల్లుల మీద కానీ లేకపోతే ఇసుక రేట్ల మీద కానీ నిత్యావసర వస్తువుల మీద కానీ పెట్రోల్ డీజిల్ మీద కానీ ఎలాంటి అవినీతి మీద అయినా సరే మా నాయకులు ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మాట్లాడే విధంగా అన్ని సభలు ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. రథం కూడా తయారైంది, ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా రథయాత్ర జరుగుతూ జరిగి తీరుతామని కూడా నేను తెలియజేస్తాను. మీరు చేసి తీరుతారు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే అడ్డంకులు ఏ విధంగా ఎదుర్కొంటారు? అసలు అలా ఆపలేదండి. జనసేన పార్టీ రథయాత్రను ఆపాలంటే వాళ్ళ వల్ల కాదు. మీరు ఇంకో సభను ఇంకో సభను ఆపడం లేదు. పవన్ కళ్యాణ్ గారి సభను ఆపేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. అలా జరిగితే చాలా గొడవలు జరుగుతాయి. ఇదే విధంగా కనుక మరి రాజశేఖర రెడ్డి గారు ఓదార్పు యాత్రను కానీ లేకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రను కానీ అప్పుడున్న పాలకపక్షాలు ఆపాలని ఏమైనా చూసినాయా? ఇది గౌరవించడం ధర్మం. గౌరవించకపోతే ఆ గౌరవం పాడు చేసుకుని మాట అనిపించుకునే పరిస్థితి గవర్నమెంట్కి వస్తుంది. ఇవాళ రాజమండ్రి సభ ఆపగలిగారు, ఆ రోజు రోడ్ల గురించి పెట్టిన సభకు 3000 మంది పోలీసులు పెట్టారు డయాసిస్ చుట్టూ. ఆపగలిగారండి? ఎప్పుడో సభ ఆపగలిగారా? బోర్డు నాగశక్తితో లోన్ ఎక్కడో పెట్టించారు. అక్కడ బస్సులు ఏమైనా నడిచెళ్ళాలి 4-5 కిలోమీటర్లు. ప్రతిపాడితే సభ అలాగే చేశారు. ఎన్ని సభలు పెట్టినా పవన్ కళ్యాణ్ గారి యొక్క సభను ఆపడానికి వాళ్ళకంత ధైర్యం లేదు, ఆపలేరు కూడా. మీ వయసు ఎంత సార్? 61 సంవత్సరం. 61 సంవత్సరంలో ఒక సినిమా థియేటర్ దగ్గర ఒక అధికారి నిలబడి టికెట్లు అమ్మే పరిస్థితి ఈ రోజున ఉందంటారా? వచ్చిందంటే పరిపాలన అలాంటివి చేస్తారండి. ఇప్పుడు ప్రజెంట్ రోడ్లు ఎలా ఉన్నాయి అంటే సినిమా గురించి అంత అధికారులు ఇప్పుడు అధికారులు వాడుకున్నదే ప్రతిపక్షాలు నడిపేలు పడతారు తప్ప రాష్ట్ర పరిపాలన కాదని అందరికి అర్థమవుతుంది. వాళ్ళు నేను చెప్పకుండా ప్రతి ఒక్కడు చెప్తా ఉన్నాడు. ప్రతిపక్షాలు స్వేచ్ఛ లేని రాష్ట్రంలో పాలకపక్షం కూడా ఎన్నాళ్ళు నిలబడదు. ఇక్కడ జవాబుదారితనం కావాలి. ఒకటి తప్పు చేసినప్పుడు అడగాలి, అడిగిందని సమాధానం చెప్పాలి. అది ప్రజాస్వామ్యం అంటారు. ఇప్పుడు చేసేది ప్రజాస్వామ్యం కాదు, రాక్షస పరిపాలన అంటారు.
కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోకలేదు. డెఫినెట్గా ఈ పరిపాలన అంతమంది రోజు రాబోతుంది. ఈ ఈ బస్సు యాత్రని ఆపడం అనేది జరిగే పని కాదు, ఖచ్చితంగా చేస్తే ఎవరు ఆపడం ఉద్దేశంతో ఈ బస్సు యాత్రకి ఎటువంటి ఏదో ఒక రకంగా ఆటంకాలు రావాలి అన్న ఉద్దేశంతో మీ పార్టీ యొక్క వ్యతిరేక పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా గతంలో మీ మీద కూడా కొన్ని ట్రోల్ చేశారు. మీరు నేను జరిగిన ఒక ఇంటర్వ్యూలో కూడా అదేవిధంగా తర్వాత మీకు కూడా ఒక ఫేక్ లైన్ కూడా సృష్టించారు. అసలు ఈ అన్నింటినీ కూడా అదే అధిక మీ వ్యతిరేక పార్టీలు ఒక వలయాన్ని సృష్టిస్తున్నాయి ఏంటి, వాళ్ళ యొక్క వరపడుతున్నారు. ఆ వలయాలను ఛేదించుకునే కెపాసిటీ మాకు ఉంది. ఆ ఫేక్ లెటర్ ఏ యాదవి ఇచ్చాడో తెలుసు, ఆ యాదవికి నేను చెప్పడం సమాధానం కూడా చెప్పాను. అలాంటి లెటర్ ఈసారి అయితే చెప్పుతూ కొడతాం అండి. దాని గురించి ఎవడో చేయని పనికి మేము తప్పు చేయనప్పుడు మేము ఎవరికి భయపడమంటే మేము ఏం తప్పు చేస్తారో ఉడి తీసేయమంటాం. సెకండ్ ఆప్షన్ లేదు మాకు, తప్పు చేస్తే ఉడి తీసేయండి. రాజకీయాల్లో మోసం చేసిన ఎవరిదైనా డబ్బు తీసుకున్నా మమ్మల్ని ఉడి తీసేయమన్నాం. మాకు రెండో ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇంకో నిబద్ధతగా చెప్పి ఇంకోటి రాజకీయ నాయకుడి గురించి చెప్పడం కావాలండి. ఇప్పుడు మీ యొక్క ఫేక్ లెటర్ వచ్చు మీరు నేను జరిపిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని భాగాలను అయితే తీసుకుని వాళ్ళు వచ్చేసారు, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. జనసేన పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు జన సైనికులు వేరు మహిళలు అందరూ ఎదుర్కొన్నాం, దాన్ని తిప్పుకొట్టాము, ఐకమత్యమే మహాబలం నిరూపించి అదేవిధంగా అంటే వా అధికార మీ వ్యతిరేక పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క వ్యూహాన్ని మనం బద్దలు చేసి అయితే ఇప్పుడు కొత్త ఇంకో వ్యూహం పడ్డారు. అంటే ఇక్కడ మీకు ఏంటంటే రథయాత్ర దగ్గరికి వచ్చేటప్పటికల్లా జనసేన పార్టీలు ఒక కలహాలు సృష్టించాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు లాస్ట్ మొత్తం మీద మీకున్న ఎంపీడీసీల్లో ఎంపీపీల్లో ఎంపీడీసీలో మన ఎంపీడీసీలో వచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్ గారు పైన ఆ ఒక ఆయన బయటికి పోయాడు. ఉన్న జెడ్పీడీసీ రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఏకైక జెడ్పీడీసీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన నియోజకవర్గం ఏదైతే ఉందో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో వీరవాసవరం మండలం జెడ్పీడీసీ జయప్రకాష్ గారు గుండె జయప్రకాష్ గారు ఇటీవల ఆయన మీద కూడా కొన్ని ఆరోపణలు అయితే వచ్చింది. గత వారం రోజులుగా ఈ ప్రతి సోషల్ మీడియాలో వచ్చు ప్రధానంగా అన్ని పేపర్లలో ఈ నిన్న కూడా ఈరోజు కూడా సాక్షి పేపర్లు వచ్చింది, ఒక ఆర్టికల్ వచ్చింది, అలాగా ఆరోపణలు వస్తున్నాయి. ఇది అసలు ఇది ఏంటంటారు కారణం అంటే గోండా ప్రకాష్ జయప్రకాష్ గారు తప్పు చేశారంటారా, ఒకవేళ తప్పు చేయలేదు మీరు అంటారు, తప్పు చేయనప్పుడు మీ పార్టీలో ఎవరు కూడా ఎందుకు ఖండించట్లేదు అంటే రేపు మీకు వ్యతిరేక పార్టీలు పండిన బలకే మీ పార్టీలో వాళ్ళు కొంతమంది బలవుతున్నారు, అది వాస్తవం కాదంటారు. యాక్చువల్గా పండుబాబు గారు జయప్రకాష్ నాన్నగారు నాకు మంచి స్నేహితులు, రామకృష్ణ గారు అండి అజాంబాబు గారి దగ్గర మేమంతా సమకాలీనంగా ఉన్నాం. వాళ్ళ కుటుంబ నేపథ్యం చూసుకుంటే వాళ్ళు మోస్తారు కాదు, ఏదైనా ఫిలీషియస్గా మాట్లాడే ఫ్యామిలీ తప్ప వాళ్ళు ఏదో ఉన్న విషయాన్ని మొగ్గ మీద బదులు కొట్టి మాట్లాడి ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తి ఈ జయప్రకాష్ చిన్న కుర్రాడు. నా దృష్టిలో అతను జెడ్పీటీసీ అయినందువల్ల ఈ జిల్లాలో కదా స్టేట్లో మా పరువు కూడా నిలబడిందని చాలా ఐ ఫీల్ ప్రౌడ్. ఒక అభియోగాన్ని ఇచ్చిన చేసే వ్యక్తులు సాక్షి పేపర్ చేసిన అభియోగాన్ని జనసేన పార్టీ ఎక్కడ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ పార్టీ కరపత్రం. దీని మీద పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే పార్టీకి ఎక్కడ అతను డ్యామేజ్ చేయలేదు, పార్టీ ఆటోమేటిక్గా అవడానికి డబ్బు కాదు. రెండో విషయం ఏంటంటే ఆయన వేసిన టెండర్లో మీకు ఫండి గారు నేను ఎంక్వైరీ చేశాను ఏంటి మన జెడ్పీటీసీని అంటే చేస్తానంటే ఒక బ్యాంక్ కూడా మేము ఆయనకి బీజీలు ఇచ్చామని చెప్పి ఒక లెటర్ని కూడా మనకి ఇష్యూ చేశారు, ఒక లెటర్ని కూడా వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. అంటే కేవలం కల్పితాలతో జయప్రకాష్ మీద అభియోగాలతో ఆయన్ని పార్టీ నుంచి సాగదంపాలనే ఒక పన్నాగం ప్రతిపక్షాలు పన్నినప్పుడు దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తాం. జనసేన పార్టీలో ఇది నిజంగా జయప్రకాష్ తప్పు చేస్తే ఈ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పనిష్మెంట్ ఇప్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఇది కాదు అని నాకు తెలిసినప్పుడు దీన్ని ఖండించవలసిన బాధ్యత జనసేన పార్టీలో నాకు ఉంది, ఎందుకంటే జన సైనికులను రక్షించుకోవడానికి ఎంత దూరం నిలుతాను నేను
దీంట్లో ఇతను ఫేక్ అని తెలిసినప్పుడు చోత ఊరుకోవాల్సిన అవసరం లేదు. ఎఫ్ఐఆర్ కాపీ ఉందా మీ దగ్గర? తెలంగాణలో ఎఫ్ఐఆర్ అతని మీద ఏమన్నా పెట్టారా? ఎఫ్ఐఆర్ నెంబర్ ఉందా చెప్పండి. ఖచ్చితంగా పార్టీలో మేము యాక్షన్ తీసుకుంటాం, కానీ అతని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. టెండర్లు వేసారు, టెండర్లు ఆమోదం అవ్వలేదు, అవి కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. దీని మీద ఏంటంటే రచ్చ, ఇదేదో ఆయన 110 కోట్లు అని అంటేటప్పుడు దీంట్లో ఇచ్చిన బీజీ 2,20,950 రూపాయలు 950 రూపాయలు అడుగు అడుగు పేరు చూడండి దొక్కరా. సీమస్ గారు, ఇప్పుడు మీరన్నట్టు ఆయన బ్యాంకుది అయితే డిపాజిట్ ఉంది చూపిస్తున్నారు, అయితే కొంత మీద కొంతమంది దీని యొక్క అనుచర వర్గం మీద అనుచర వర్గానికి డిపాజిట్ లేవు అంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? పని గారు, మీరు ఎవరు నడవడం దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత జన సైనికుడిగా నాకు ఉంది, అదే చెప్తున్నాను. ఇది నన్ను చూసి సార్ చెప్పండి, అది 1 రూపాయి అవ్వచ్చు 2 రూపాయలు అవ్వచ్చు. ఇప్పుడు జయప్రకాష్ గారు అయితే వ్యక్తిగతంగా ఆయన తప్పు చేయలేదు, ఆయన అనుచరుల చేత ఈయన తప్పు చేయించారని ఒక ముద్ర ఉంది. ఇప్పుడు మీరు చూపించిన దాకా కూడా ఆరుగురికి ఏమో మొత్తం డిపాజిట్లు చూపిస్తున్నారు, నలుగురికి అందులో జయప్రకాష్ గారితో శుద్ధం ఉంది, ఇంకో ఇద్దరు కూడా జయప్రకాష్ గారు అనుచరులు కానీ సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఇలా కొన్ని పత్రికలు ఛానళ్ళు కూడా వచ్చింది, అది వాస్తవం అంటారు కాదంటారు? అసలు అనుచరులు అనే కూర్చొని లేదు, ఎందుకంటే అభియోగం చేసినప్పుడు ఖచ్చితంగా గోండా జయప్రకాష్ నాయుడు పేరు రాసినప్పుడు గోండా జయప్రకాష్ నాయుడు కట్టాడా లేదా బ్యాంకులో, బ్యాంక్ ఇష్యూ చేసిందా లేదా, ఆయనతో పాటు 20 మంది వేస్తారు కావాలని వాళ్ళు డిఫాల్టర్లు అవుతారు. డిఫాల్టర్ అయింది జయప్రకాష్ నాయుడు మీద తోతకు మేము ఒప్పుకోం. గోండా జయప్రకాష్ నాయుడు కనుక బ్యాంకులు మోసం చేసి ఫోర్జరీ చేసి దాంట్లో కనుక టెండర్ వేస్తేనే అది గోండా జయప్రకాష్ నాయుడు వచ్చింది తప్ప సపరేట్ పేరుతో ఎవరో వేసిన దానికి ఈయన మీద కావాలని వాళ్ళు అభియోగం చేయొచ్చు కదా. వాళ్ళే టెండర్ వేసి ఒక దొంగ ఫోర్జరీ సంతకాలతో వేసి జయప్రకాష్ నాయుడు అభియోగం చేయొచ్చు కదా. కాబట్టి ఇది దిట్ ఈస్ నాట్ క్లియర్, ఇది అని పేపర్లో కూడా రాయకూడదు. అది ఇప్పుడు మీరు అన్నట్టుగా చూసుకుంటే అది ఇప్పుడు కాసేపు పక్కన పెట్టి అది పేపర్లో రాయకూడదు రాసి వాస్తవాలు కాదంటారు మీరు, మేము ఒప్పుకుంటాం దానికి. అయితే ఇక్కడ మీరు ఊరికి దిష్టం పెట్టుకుంటే పోలీస్ స్టేషన్లో జయప్రకాష్ గారి మీద కేసులు ఉన్నాయి, లేకపోతే అక్కడ ఫ్రాడ్ లేదు జరిగింది అని కూడా ఆరోపణ వచ్చింది, సాక్ష్యాధారాలతో సహా చేశారు కాబట్టి అది వాస్తవం అంటారు కాదట. ఈ ప్రభుత్వంలో ఏ కేసులు పెట్టినా అవి పొలిటికల్ కేసులు తప్ప యాక్చువల్గా ఐ థింక్ ఏంటంటే ఆ కేసుల గురించి నాకు పెద్దగా అభియోగాలు చేస్తారు. నా మీద 3-4 కేసులు ఉన్నాయి, నా ప్రాపర్టీ కొట్టేసి నా మీద ఎమ్మెల్యే కేసు పెట్టించారు, అది ఎంత మాత్రం నేను దొంగను కాదు. ఎఫ్ఐఆర్లు కట్ అయినాయి అంటే నా తెలుగుదేశం ప్రభుత్వంలో లాస్ట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా నా మీద 14 సెక్షన్లు పెట్టారు. నేనేం తప్పు చేస్తాను, పొలిటికల్ పార్టీస్లో ఉన్నప్పుడు కొంచెం ఎవరైనా ఎదుగుతున్నప్పుడు వాళ్ళ ఆర్థికంగా కానీ మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి కానీ పోలీసులతో బెదిరించడానికి కానీ అంటే కేసులు పెడతా ఉంటారు. అది ఫ్రూ అయితే కోర్టులో ఉన్న దాని గురించి నేను కోర్టుని గౌరవించాను కానీ కోర్టులో వేసుకోమను. ఇప్పుడు అతను తప్పు చేశాడు పనిష్మెంట్ అనుభవిస్తాడు, అది ఏదైనా రౌడీజం చేశాడు పోలీస్ కేసు కడతారు కట్టుకోమనండి, ప్రూవ్ అయితే శిక్ష అనుభవిస్తాడు, నాకేంటి సంబంధం, మా పార్టీకి ఏంటి సంబంధం. అలాగ అనుకుంటే ఈరోజు ఏదైతే భీమవరం శాసనసభ్యుల గురించి మాట్లాడుకుంటే ఆయన మీద ఆల్ పార్టీ వాళ్ళే మొన్న ఆయన మీద సీఎం గారికి ఒక లెటర్ పంపించారు, బ్యాంకులో ఆయన మీద పెద్ద స్కామ్లు ఉన్నాయని. ఏంటంటే కోఆపరేటివ్ బ్యాంక్ చేసినప్పుడు ఆయన మీద స్కామ్ ఉందని రాశారు. అది మరి ఎన్ని ఇది గతంలో కదా, ఇప్పుడు ఏమైనా దీర్ఘకాలం ఇప్పుడు ఎవరైనా మోసం చేశారు దీంట్లోనూ ఎప్పుడైనా ఉందో లేదా నేను అడిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద 14 సెక్షన్లు పెట్టారు, 40,000 కోట్లు ఈడీ సీజ్ చేసింది, అంత మాత్రం నేను ముఖ్యమంత్రి అవ్వలేదు. ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఎలాంటి వాళ్ళు ఎవరిని ఎక్స్క్యూజ్ చేయరు, డబ్బుకు ప్రామాణిక మా పార్టీలో లేదు. జయప్రకాష్ నాయుడు గారు తప్పు చేసినట్టు ఎఫ్ఐఆర్ కాపీతో సహా మాకు ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకునే విధంగా కూడా పార్టీ ఉంటుంది, తప్ప లేనిపోని అభ్యర్థులు చేస్తే తిరిగి వాళ్ళ మీద కూడా కోర్టులు వేసే శక్తి జనసేన పార్టీకి ఉంది, జనసైనికులకు ఉంది.
పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేసిన నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో గతంలో కూడా చూసుకుంటే ఇప్పుడు జనసేనకి అధికంగా బలం చేకూరింది. ఆ ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరైతున్నారు ఆ భీమవరం నియోజకవర్గ ఘనశ్రీ గారు సొంత నియోజకవర్గంలో సొంత మండలమైనటువంటి వీరవసర మండలంలో జనసేన పార్టీ విజయం సాధించింది. అంటే జనసేన పార్టీ మీద గోండా జయప్రకాష్ మీద లేదా గోండా ఫ్యామిలీ మీద విధ్వంసాలు సృష్టించడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారంటారా? నేను ఏమంటున్నానంటే జనసేన పార్టీ బాగా బలపడింది భీమవరం కాన్స్టిట్యూన్సీలో. నాయకుడు అక్కడ నిలబడితే వేళ్ళ వేళ్ళు కొట్టుకు సావాలి. కాబట్టి జయప్రకాష్ వీక్ చేస్తే అక్కడ ఆటోమేటిక్ గా పార్టీ వీక్ అవుద్ది. ఇలాంటి అభియోగాలు చేసి జయప్రకాష్ నాయుడిని పార్టీలోంచి కనుక వాళ్ళు సస్పెండ్ చేస్తే ఏదో మళ్ళీ ఏ వైసీపీ కూడా జాయిన్ చేసుకుని వాళ్ళ పార్టీ బలపడతా చేసి ప్లాన్ తప్ప దీంట్లో సత్యం లేదని నా ఉద్దేశం. సత్యం ఉన్నట్టయితే ఎఫ్ఐఆర్ నెంబర్ తో సహా రాస్తారు. వాళ్ళు బ్యాంక్ లో బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చింది నమ్మాలా? మనం బ్యాంక్ ఫోర్జరీ చేశారన్నప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చిందే మనం నమ్ముతాం. లేదు, గవర్నమెంట్ ని తెలంగాణ గవర్నమెంట్ మోసం చేస్తే తెలంగాణ జరిగిన ఇష్యూ ఇది. తెలంగాణ పోలీసులు కేసు కట్టి ఏదన్నా పలానా గుండా జయప్రకాష్ నాయుడు పేరు మీద ఎఫ్ఐఆర్ కానీ మీ దగ్గరికి పట్టరండి, దాని మీద కూడా విచారణ జరిపించవచ్చు. అంతేగాని ఏమీ లేకోకుండా పార్టీ బలహీనపరచడం కోసం మా పార్టీకి చెందిన ఏకైక జడ్పీటీసీ మీద ఇలాంటి అభియోగాలు చేయడం న్యాయం కాదు. సాక్షి పేపర్లో రాసింది వాస్తవం కూడా కాదు. దాన్ని ఏ తెలుగుదేశం ప్రభుత్వం కూడా దీన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటే మీరు కూడా ఇబ్బంది పడతారో ఏ పేపర్లో రాసినా ఇది నిజం కానప్పుడు ఖచ్చితంగా దీని మీద పరువు నష్టందా వేసే విధంగా నాకు రాకృష్ణ గారు ఫోన్ చేసి మేము మా అబ్బాయి మీద తెలిసాడు నేను దాన్ని పరువు నష్టందా ఏతనం ఈ పేపర్ మీద కూడా ఆయన కూడా జర్నలిజంలో ఉన్నారు ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇది ఫ్యాక్ట్ కాదు కాబట్టి దీన్ని పరిగణలోకి ఎవరు జనసైన్యులు తీసుకోవద్దు. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ కాపీ వస్తుందో తెలంగాణ నుంచి ఎప్పుడైతే కేసు కడతారో ఆయన మీద దాన్ని మనం అభియోగం తీసుకోవద్దు తప్ప సాక్షి చెత్త పేపర్ రాసింది ఒక చెత్త రాకూడదు చేసి కుట్రలో మనం ఎవరు పడద్దని చెప్పి నేను మీ అందరికీ జనసైన్యులకి అందరూ కూడా మీడియా ద్వారా నేను తెలియజేస్తాను. మనకున్న ఏకైక జడ్పీటీసీ గుండా జయప్రకాష్ కాబట్టి అతను ప్రవర్తన ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు తెలియజేయండి. మీకు దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ లేకుండా ఏ వ్యక్తిని తప్పుగా మాట్లాడి కించి పరిచవుతుంది కూడా నేను తెలియజేస్తాను. జయప్రకాష్ మీద ఇటువంటి అభియోగాలు మోపడం వల్ల మీ ప్రతిపక్షాలు అయినప్పటికీ కూడా మీ జనసేన పార్టీ నుంచి మీ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా భీమవరం ఇటువంటి వాళ్ళు కూడా లేదా రాష్ట్ర నాయకత్వంలో పిఎస్సీ సభ్యులు కూడా ఉన్నారు భీమవరం భీమవరం చుట్టుపక్కల కూడా ఈ లెవెల్ కూడా ఖండించలేదు కారణం. ఇలాంటి విషయాల్లో కొంచెం ఆశి చూసి పార్టీ కూడా వ్యవహరించదండి. నేను తీసుకున్న స్పీడ్ డిసిషన్ పార్టీ తీసుకోదు. సీను అంటే ఒక వ్యక్తి, పార్టీ అంటే ఒక శక్తి. ఆ శక్తి నుంచి వారడ వచ్చిన తర్వాత దాని నుంచి వాళ్ళు విత్తు రావలేదు. అలాగే నేను కూడా విత్తు రావను. నేను ఏదైతే చెప్పానో దాన్ని కట్టుబడి ఉన్నాను. జయప్రకాష్ నాయుడు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను బికాస్ ఆఫ్ ఎవిడెన్స్ బ్యాంక్ లెటర్. ఇప్పుడు మీరు చెప్పినట్టు చూసుకుంటే జయప్రకాష్ నాయుడు 2018-19 సంబంధించిన టెండర్లు ఇవన్నీ అతను అప్పటికి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయలేదు. జనసేన డైరెక్ట్ ప్రత్యక్ష ఎన్నికల్లో 2019 వరకు పోటీ చేయలే. ఆ రోజున తీసుకొచ్చి ఈ రోజున చూపించినప్పుడు కూడా అసలు మీ ఓళ్ళు ఎందుకు పట్టి చూడలేదు అంటారు మీ అధిష్టానం? నేను ఒళ్ళు చెప్తానండి, మీరు అలా అనుకుంటే గంధ శ్రీనివాస్ గారు అంటే యాక్చువల్ నా ఫ్రెండ్ మర్చిపోతాను. మీరు వాస్తవం చెప్తాను, నేనేం అబద్ధం చెప్తాను. గంధ శ్రీనివాస్ గారి మీద ఆల్ పార్టీ నాయకులు కొంతమంది అభియోగం చేసి సీఎం గారి దగ్గరకు ఒక లెటర్ పంపించారు. ఈయన బ్యాంకులో సంబంధించిన లావాదేవీల్లో కరప్షన్ జరిగింది అని అభియోగం ఉంది ఆయన కదా. అవును కదండి, అప్పుడుది మేము ఇప్పుడు మాట్లాడేమనుకోండి దాని గురించి ఎంత అసహ్యంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన తప్పు చేసాడో లేదో ఒక అభియోగం వచ్చింది. ఎఫ్ఐఆర్ ఉంది ఆయన మీద, ఎఫ్ఐఆర్ ఉంది జగన్మోహన్ రెడ్డి మీద, కానీ ఇక్కడ ఇతని మీద ఎఫ్ఐఆర్ లేదు. ఏదో బయట కేసులు ముడిపెట్టి దీనికి దానికి ఏంటి ఏదో చూడండి. నేను చెప్పాను సార్ మీకున్న ఏకైక ఎమ్మెల్యేని కాపాడుకోలేకపోయారు అంటే అతను చేసిన అనర్థం వచ్చేదే ఉండొచ్చు, కానీ కనీసం మీ పార్టీ నుంచి గెలిచిన జడ్పీటీసీని కూడా మీరు కాపాడుకోలేకపోతున్నారు. అంటే అవతల చేసే ఆరోపణ కూడా మీరు తప్పు ఇదే ఖండించలేకపోతున్నారు కదండి. పూర్తి పడ్డారు, మేము కాపాడుకోలేని పరిస్థితి మాది కాదు. మనిషి బుద్ధి వంకరైపోతే మేమేం చేయలేము. మా నాయకుడు తప్పు కాదు, అది మీ తప్పు మాట్లాడుతున్నారు.
మేము రాపాక వరప్రసాద్ ని పార్టీ నుంచి మేము సస్పెండ్ చేయలేదు. రాపాక వరప్రసాద్ ని మేము వెళ్ళిపోమనలేదు. జనసేన పార్టీ చందా లేసుకుని దగ్గించిన ఏకైక కాన్స్టిట్యూన్సీ రాపాక వరప్రసాద్. దానికి దీనికి సంబంధం లేదు. అలాగే ఇతను జయప్రకాష్ నాయుడు 2017-18లో ఇవాళ తీసుకొచ్చి ఈ రోజు ఏదో దీన్ని ఏదో బోతకి చూపించి పార్టీలో కన్నోలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మధ్య భేదాభిప్రాయం తీసుకొచ్చి దాన్ని పార్టీని అన్పాపులర్ చేసి భీమవరంలో వైఎస్ఆర్ సిపి పార్టీ క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా గోండా జయప్రకాష్ నాయుడు మీద ఇలాంటి ఆరోపణలు జరిగినాయని అభిప్రాయపడతా ఉన్నా. లేదు, అది మీ అభిప్రాయం తప్పు అని అంటే కనుక విత్ ఎఫ్ఐఆర్ కాపీ, ఏదైతే ఈ బ్యాంకును మోసం చేసిన ఎఫ్ఐఆర్ కాపీ అని మీరు అంటారు కాబట్టి అది తీసుకురండి. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి నేను చెప్పి ఈ తప్పు చేశాడని నేను చెప్తాను. అంతేగాని ఇలాంటి అభియోగాలను మేము లెక్క చేయి మేము పరిగణలో తీసుకోండి. మీరు చెప్పింది కరెక్టే సార్. ఇప్పుడు మీరు ఏది పరిగణలోకి తీసుకోవద్దు. ఇవాళ ఒక జెడ్పీటీసీని కూడా అన్ని ఇప్పుడు ఏదన్నా కొడాలని గారికి ఇచ్చిన మాట్లాడినా, పీర్నాని గారికి ఇచ్చిన మాట్లాడినా, లేదా దాసరి రాజా చిన్న మాట్లాడినా సరే మీ యొక్క కార్యకర్తలు, మీ అభిమానులు, మీ పేరుమహిళ్ళు కూడా బగ్గుమని కౌంటర్లో వేస్తారు. అటువంటిది మీకున్న ఏకైక జెడ్పీటీసీ మీద అనధికారికంగా లేదా అసత్యారోపణ చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు కాపాడుకుంటారు, నేను తప్పు చేయలేదు అనుకుంటే గోండా జెడ్పీటీసీ కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. దాంట్లో ఇబ్బంది లేదు. తప్పు చేసిన మేము ఎంకరేజ్ చేయం. తప్పు చేయలేదని నేను నమ్ముతాను కాబట్టి మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తున్నాను. మా ఓడి మీద ఫ్రాడ్ చేసినట్టు కానీ ఎక్కడైనా ఎవిడెన్స్ ఉంటే చూపించండి పని గారు. డిఫరెంట్ గా గోండా జయప్రకాష్ నాయుడు జనసేన పార్టీ తప్పు చేయకపోతే ఖచ్చితంగా కాపాడుతుంది దానిలో అనుమానమే లేదు. తప్పు చేస్తే జనసేన పార్టీకి సంబంధం లేదు. అది అతను వ్యక్తిగతంగా జరిగింటే అది పట్టమన్నం, ప్రతి ఎవిడెన్స్ పట్టమన్నం, దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. అంతేగా లేనిపోయి సెలవు పనులుగా చేస్తే మాత్రం కోర్టు తెరవాల్సిన అవసరం ఉండదు కూడా నేను హెచ్చరిస్తాను. ఇవాళ అతనికైంది, రేపు నాకవుద్ది, నా మీద కూడా పొండదు. నా మీద బోర్డు వీడియోలు పెట్టారు, నేను కబ్జాదారని, లేకపోతే నేను అలా, నేను ఎవరి దగ్గర ఈ తాడేపుళ్ళు కాదు ఈ రాష్ట్రంలో ఎవరైనా నేను 100 రూపాయలు నేను ఎవరైనా తీసుకుంటాను. అలా నా మీద పెడుతున్నప్పుడు ఇవన్నీ సహజంగా తీసుకోవాలండి. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్యాంక్ ఎప్పుడు సర్టిఫికేట్ ఇచ్చింది, ఇక నేను చెప్పిందండి ఆ బ్యాంక్ సర్టిఫికేట్ నేను చెప్పుకోలేకపోతాను. మా పార్టీ జిల్లా నాయకులతో కూడా మేము మాట్లాడతాం, ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. మీరు సడన్ గా ఏదో బస్సు యాత్ర గురించి మాట్లాడుతూ వచ్చారు, దాంట్లో భాగంగా నాకు బస్సు యాత్ర గురించి, బస్సు యాత్రని డైవర్ట్ చేయడానికి, బస్సు సక్సెస్ కావాలని చూసుకోవడానికి మీ అధికార పార్టీలు ఒక పద్మవ్యూహంలో పండుతున్నాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ పటాపంచులు చేసే శక్తి మన మా నాయకుడికి పవన్ కళ్యాణ్ గారికి ఉంది, జన సైనికులకు ఉంది, వీర మహిళలకు ఉంది, మా అందరికీ ఉంది. ఖచ్చితంగా బస్సు యాత్ర దగ్గరుండి అన్ని జిల్లాల్లో తిరిగేదాకా నేను కూడా తిరుగుతాం, మా జన్మంతా ఉంటాం, ఎవడు ఆపుతాడు చూస్తాం, ఖచ్చితంగా చేసే తీరుతాం, అన్ని కాన్స్టిట్యూషన్ చెప్తాం. మా ఇలాంటి నాయకులు ఎవరైనా ఉంటే వీళ్ళంటి వాళ్ళు ఎవరైనా అన్యాయం జరిగితే వాళ్ళ తరఫున కూడా నేను పోరాడతా. జనసేన పార్టీ సిద్ధంగా ఉన్నాను. అంటే ఇక్కడ ఆపరు ఏం చేయాలండి, అంటే జనసేన పార్టీలో ఒక బలమైన శక్తిగా ఉన్న నాయకులు, అది బొలిసెట్ సీన్ అవ్వచ్చు, జయప్రకాష్ అవ్వచ్చు, లేకపోతే సమక్ష ఇంకోలు అవ్వచ్చు, ఇంకోలు అవచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇటువంటి వాళ్ళని పార్టీలు అంతర్గత విభేదాలుగా సృష్టించి దూరం పెడితే ఆటోమేటిక్గా ఆ బస్సు రథయాత్ర అనేది ఎంతో కొంత అంకులాంకులు అవుతుంది. ఉద్దేశం అన్ని పప్పులు ఉడకండి. ఇది వరకు రోజులు కాదు, మీడియా అనేది సాక్షి పేపర్ కానీ ఆంధ్రజ్యోతి కానీ మా ప్రతిపక్షాలు అయ్యి తెలుగుదేశం పార్టీ ఒకటి, మా వైసీపీ ఒకరితో సాక్షి, వాళ్ళ కరపత్రం అయ్యండి ఈ పరిగణలో తీసుకున్నాం. మీరు ఏదైనా మీరు మీ దగ్గర ఏదైనా ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే పట్టుకుంటండి. హైదరాబాద్ లో జరిగిన మోసం అన్నారో తెలంగాణ స్టేట్ నుంచి ఏదైనా ఎఫ్ఐఆర్ పెట్టండి. ఇక్కడున్న పోలీసులు ఒత్తిడి చేసి పెట్టకల, హైదరాబాద్ లో ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ మీద మీరు ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకొస్తేనే మీరు చేసిన అభియోగం చెల్లుద్ది, లేకపోతే జయప్రకాష్ నారాయణ కోర్టుకి వెళ్తా ఉన్నాడు జాగ్రత్తగా ఉంటుంది అంతే. ఇంకా అందుకని దాని గురించి చెప్పండి. మీరు కూడా అలా అభియోగం చేయకూడదు పండి గారు, మీరు కూడా అభియోగం చేయకూడదు అలాగా. మీకు కూడా తెలుసు కదా, మీకు కూడా తెలుసు కదా ఏం జరుగుతుందో. నేను అతను చేసేటట్లే సార్ నేను, కానీ అధికార పార్టీ యొక్క పద్మవ్యూహంలో ఒక వ్యక్తి బలవుతున్నాడు, రేపొద్దు మరో ఎంతమంది బలవుతాడు. అవునమ్మండి అవునేమో, మేము ఉంటాం కదా, మేము అవునేమో, మేము మా నాయకుడి దృష్టిలో తీసుకెళ్తాం, మాకు ఎవడో చెప్పక్కర్లేదు. అధికార పార్టీలో ఉన్న జెడ్పీటీసీకి అయితే ఈ విధంగా జరగదు, లేదా బలమైన తెలుగుదేశం పార్టీలో ఉన్న జెడ్పీటీసీకి ఈ విధంగా జరగదు. జరిగిన ఎవడ జరిగిన 500 కాదు గోరంట్ల మాధవ్,
పనికి ఎవడన్నా ఐదు కాలంతో తీసుకెళ్తారంటే మా మా నాయకుడి గురించి మాట్లాడతాడు. కొరవడం పెద్దోడు మాకు నాయకుడు, జడ్పీటీసీ కేడర్ అంటుంది, నెగ్గేడు, అతని ప్రోటోకాల్ లేదు, ఓ పక్కన అతన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, అక్కడ ఆర్థికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇలాంటి కూడా అభియోగాలు కూడా చేస్తే మీరేమంటే గోరెంట్ల మాధవనే అంత విశ్వవిద్యాలయం జరిగింది. అతను ఆ రోజు వైసీపీ వదలలేదండి అతన్ని. నేను కేదార్నాథ్ బద్రీనాథ్ తిరుగుతూ ఉన్నాను. నేను వచ్చేటప్పటికి నేను రాత్రి వచ్చాను. ఈ రోజు నేను నన్ను ఫోన్ చేసి అసలు ఏం జరిగిందో కనుక్కొని పేపర్లు అన్ని తెప్పించుకున్నాను. వెంటనే ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడతాం అనుకున్నాను. ప్రెస్ మీట్ ఎందుకంటే ఇలాగ నా మీద వీడియోలు చేశారు, మీరు చూడండి దాంట్లో ఎంత అన్యాయం ఉందంటే చూసి నేను మీరు అడిగిన దానికి నేను స్పందించను, నేను చెప్పదలుచుకోలేదు కూడా. యాక్చువల్గా జరిగింది అది.